ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా కొన్ని వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యనే ఆగస్టు నెలకు సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సిఏజీ నివేదిక కూడా బయటకు రావటం జరిగింది ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం అనేక పత్రికల్లో అదేవిధంగా మీడియా ఛానల్స్లో కూడా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దానిలో ప్రధానంగా మనందరికీ కూడా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఐదు నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నలభై ఏడు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయల అప్పుని ఈ ఐదు నెలల కాలంలోనే ఈ రాష్ట్రం రాష్ట్రం నెత్తినా ఈ అప్పు పడేయటం జరిగింది అంటే ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఐదు నెలల కాలంలోనే నలభై ఏడు వేల కోట్లంటే మనం ఎప్పుడు వినున్నాం గతంలో సరే ఎందుకు ఇంత ఇంత పెద్ద ఎత్తున అప్పు తీసుకొచ్చారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినప్పుడు ఎందుకంటే సంవత్సరం మొత్తానికి మీరు బడ్జెట్ లో పెట్టినటువంటి ఎస్టిమేటు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లయితే దానిలో ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోనే నలభై ఏడు వేల నూట తొంభై ఐదు కోట్లు అప్పు చేసేశారు మీరు అంటే దాదాపు తొంభై ఏడు శాతం అప్పుని మొదటి ఐదు నెలల్లోనే మీరు వాడేయటం జరిగింది మీ ఎస్టిమేట్స్ లోది తీసుకోవటం జరిగింది కారణం ఏంటి అని ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి స్టాండర్డ్ రిప్లై ఏంటంటే కరోనా సమయం కదండి లాక్డౌన్ పరిస్థితుల్లో మరి ఆదాయాలు తగ్గిపోతాయి కదా మేము ఒక్కళ్ళమే కాదు అప్పు తీసుకునేది దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే మీరు దానిని ఎందుకు గమనించరు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఈ పరిస్థితి ఉన్నట్టు మీరు ఎలా మాట్లాడతారు మీరు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కూడా చాలా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొస్తా ఉన్నారు అందరికీ ఇటువంటి కష్టాలు ఉన్నాయని చెప్పి స్టాండర్డ్గా ఒక క్యాసెట్ ప్లే చేస్తారు వైసీపీ నాయకులు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ నోట్ నుంచి వచ్చినటువంటి స్టాండర్డ్ రిప్లై ఆ మేమేనా ఏంటి అప్పు చేసేది పక్క రాష్ట్రాలు చేయవా వాళ్ళు ఎవరు అప్పులు చేయట్లేదు అనుకున్నారా కరోనా టైంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం అప్పు చేయాల్సిందే అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు సరే పదే పదే ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి పరిశీలించుదాం అని చెప్పి నేను దాదాపు నివేదికలో నేను స్టడీ చేయటం జరిగింది దానిలో స్టడీ చేస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి అంటే వీళ్ళు ఏదైతే పదే పదే ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అంటూ ఉంటారు కదండి ఆ ఇతర రాష్ట్రాల నివేదికలు అన్నీ కూడా రోజున నా చేతిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశే కాకుండా సిఏజి రిపోర్ట్ ఆఫ్ తమిళనాడు సిఏజి రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ సిఏజి రిపోర్ట్ ఆఫ్ కర్ణాటక సిఏజి రిపోర్ట్ ఆఫ్ కేరళ అదేవిధంగా మధ్యప్రదేశ్ సిఏజీ నివేదికలను మేము పరిశీలించడం జరిగింది ఇవి పరిశీలిస్తే బయటపడినటువంటి వాస్తవాలు ఇప్పుడు మేము కూడా రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతాం అంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం అప్పులు తెచ్చాము ఆదాయాల విషయంగానే ఉండి రెవెన్యూ లోటు విషయంగానే అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా మేము ముందు ఉంచదలుచుకున్నాం ఇప్పుడు మొదటి స్లైడ్ మీ ముందు ప్రదర్శిస్తాం స్లైడ్ ఫస్ట్ స్లైడ్ చూపించండి ఇప్పుడు మీరు ఈ స్లైడ్ లో కనుక గమనిస్తే ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జూలై ఆగస్ట్ నెల వరకు వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పుల వివరాలు ఇవి దీనిలో మీరు చూసినట్లయితే నంబర్ వన్ స్థానంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ నలభై ఏడు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ తర్వాత కేరళ ముప్పై ఒక్క వేల నూట ఏడు తెలంగాణ ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు తమిళనాడు ఇరవై రెండు వేల ఎనభై రెండు రాజస్థాన్ ఇరవై వేల మూడు వందల పదమూడు ఉత్తర్ప్రదేశ్ పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్భై కర్ణాటక పదకొండు వేల రెండు వందల యాభై ఎనిమిది గుజరాత్ పది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మధ్యప్రదేశ్ ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు ఛత్తీస్గఢ్ నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఇవి వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పులు ఈ ఆర్థిక సంవత్సరంలో మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఏ రకంగా మీరు ఇతర రాష్ట్రాలతో పోల్చుకోండి పోల్చుకోండి అని మీరు చెప్పి వాళ్ళు మీరేదో ఘనకార్యం సాధించినట్టు మాట్లాడతారు సార్ పోల్చాం మీరు చెప్పినట్టే పోల్చామండి పదే పదే చెప్తారు కదా మాకు పోలిస్తే ఈ వాస్తవాలు బయటపడ్డాయి మీ యొక్క ఘనకార్యం బయటపడింది ఇవాళ దేశంలో మరేతర రాష్ట్రం కూడా మీరు చేసినంత అప్పు చేయలేదు ఈ ఫిగర్స్ అన్ని మీరు కాదనగలరా సిజీ నుంచి మేము స్టడీ చేసి తీసుకొచ్చినటువంటి ఫిగర్స్ కేరళ ముప్పై ఒక్క వేలు తెలంగాణ ఇరవై నాలుగు తమిళనాడు ఇరవై రెండు రాజస్థాన్ ఇరవై వేల కోట్లు ఉత్తరప్రదేశ్ పన్నెండు వేలు మీరు ఏ రాష్ట్రమైనా చూసుకోండి మీరు చేసినట్టు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు ఏ రాష్ట్రమైనా దేశంలో చేసిందా ఏ కరోనా కష్టాలు ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు కదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పైన కూడా దాని ప్రభావం ఉంది కదండి ఇవాళ కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాదు కదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా ఇదే విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి అయినా కూడా మీలాగా విచ్చలవిడిగా ఇవాళ ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సమాధానం చెప్తారు దీనికి ఇవాళ ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి మిగతా అనేక రాష్ట్రాలు ఏ విధంగా అప్పులు చేశాయో ఇవాళ మేము ముందు ఉంచుతా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి ఆ స్లైడ్ చూపించండి అప్పులు స్లైడ్ స్లైడ్ నెంబర్ వన్ మిగతా ఏ రాష్ట్రం కూడా చేయనంత అప్పు ఇవాళ మీరు చేసి మీరు ఏ రకంగా మాట్లాడతారు ఇవాళ ఏ కేరళ రాష్ట్రానికి కరోనా కష్టాలు లేవా పొరుగునున్నటువంటి తెలంగాణకి కరోనా కష్టాలు లేవా తమిళనాడుకి లేవా రాజస్థానికి లేవా ఏ రాష్ట్రానికి లేవండి మరి వాళ్ళెవరు కూడా ఇంత విచ్చల విడిగా ఎవరు అప్పులు చేయలేదే నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు మీరు ఎలా చేశారు ఇవాళ ఎందుకు చేశారు మిగతా రాష్ట్రాలు అంత తక్కువగా అప్పు అప్పు చేసి వాళ్ళు మనుగడి సాగి సాగిస్తుండగా మీరు మాత్రం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అప్పు చేయవలసి వచ్చిందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలు కూడా చూడండి ప్రత్యక్షంగా మన రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊపులో కూరుకుపోతుందో మిగతా రాష్ట్రాల కంటే ఎంత ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుని మన నెత్తిన పడేసిందో ప్రత్యక్షంగా మీ ముందు ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నాం దీనికి ఏమి సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ స్లైడ్ రిమూవ్ చేయండి అదేవిధంగా అప్పుల పరిస్థితి ఈ విధంగా ఉంటే వీళ్ళు రెండో విషయం పాపం బుగ్గన్ గారు చాలా అమాయకంగా మీడియా ముందుకు వచ్చి చెప్తారండి ఆదాయం చాలా పడిపోయిందండి రాష్ట్రంలో అసలు ఆదాయమే లేదు మరి ఆదాయం పడిపోయినప్పుడు అప్పులు తీసుకురావాలి కదండి మరి ఆదాయం తగ్గిపోతే మనం మాత్రం మేము మాత్రం ఏం చేస్తామండి అప్పు తేవాలి కదా అని చాలా అమాయకంగా చాలా చక్కగా చెప్తారండి బుగ్గన్ గారు సరే ఆ విషయాన్ని కూడా పరిశీలించాం అసలు మన ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత తగ్గింది మిగతా రాష్ట్రాల యొక్క ఆదాయాలు కూడా ఏ విధంగా తగ్గాయో కూడా చూసాం బుగ్గన్ గారు ఇదిగో ఈ నివేదికలన్నీ చేతిలో పట్టుకుని ప్రతి ఒక్క అంశాన్ని స్టడీ చేసాం సార్ ఎందుకంటే మీరు మాయ మాటలు చెప్పడంలో సిద్ధహాస్తులు కదా ప్రజల్ని మోసం చేయటంలో మీకు మీరే నంబర్ వన్ కాబట్టి అన్ని చాలా లోతుగా పరిశీలించి చేతిలో ఆధారాలు పట్టుకునే మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజున ఇప్పుడు ఆదాయాలు ఏ రకంగా తగ్గాయో కూడా ఒకసారి చూద్దాం ఆ స్లైడ్ సెకండ్ స్లైడ్ స్క్రీన్ మీద ప్రదర్శించండి ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ఈ వివరాలు కూడా చూడాలి ఈ స్లైడ్ లో ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల యొక్క ఆదాయం ఎంత మేరకు తగ్గింది అన్న పర్సంటేజ్ మీ ముందు ప్రదర్శిస్తున్నాం దీనిలో కనుక మనం చూసినట్లయితే మిగతా అనేక రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం యొక్క ఆదాయమే చాలా తక్కువగా తగ్గిందండి కేవలం జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది శాతం మాత్రమే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మన ఆదాయం తగ్గింది కేవలం జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అదే మనం ఇతర రాష్ట్రాల పరిస్థితి కనుక మనం చూసినట్లయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్ ఆదాయం వన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ తగ్గింది రాజస్థాన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది గుజరాత్ సిక్స్ తగ్గింది కేరళ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఉత్తరప్రదేశ్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది కర్ణాటక సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ తగ్గింది పొరుగునున్నటువంటి తెలంగాణ ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఆదాయం తగ్గింది మరి ఏంటి బుగ్గన గారు మన రాష్ట్రం మిగతా అనేక రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా నెగ్లిజిబుల్ కదండి సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం సార్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం పన్నెండు శాతం వరకు ఆదాయం తగ్గింది కానీ ఆంధ్రప్రదేశ్ ఆదాయం మాత్రం కరోనా కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ మాత్రం కూడా తగ్గలేదు కదా సార్ ఇవన్నీ సిఏజీ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ఎక్కడ తగ్గిందండి మీ ఆదాయం సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఆగస్టు ఈ రెండు వేల ఇరవై సిఏజీ నివేదిక మనం చూసినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది సార్ మీకు ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు గత సంవత్సరంతో పోలిస్తే కేవలం సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అంటే గత సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్స్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్స్ తో ఎస్టిమేట్స్ తో కంపేర్ చేసినప్పుడు మన ఆదాయం తగ్గింది సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ప్రజలందరూ దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే బడ్జెట్ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మనకు వస్తుంది అనుకున్నటువంటి ఆదాయం బడ్జెట్ అంచనాల్ని గత సంవత్సరంలో వస్తుంది అనుకున్నటువంటి ఆదాయం బడ్జెట్ అంచనాల్ని మనం పోల్చినప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అంచనాలకు ఆధారంగా చూసినట్లయితే కేవలం సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మాత్రమే ఆదాయం తగ్గింది మరి మీరు ఏ రకంగా ఆదాయం పడిపోయింది కాబట్టి అప్పులు ఎక్కువ చేస్తా ఉన్నారని చెప్తారు సార్ మరి మిగతా రాష్ట్రాలు తెలంగాణ పన్నెండు శాతం సార్ వాళ్ళ బడ్జెట్ ఎస్టిమేట్ కి వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాన్ని క్రితం సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ తగ్గిపోయింది లాస్ట్ ఇయర్ మీద కర్ణాటక సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఉత్తరప్రదేశ్ సిక్స్ మీరు ఆదాయాలు పడిపోయాయని చెప్తారు సార్ దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు అంటే ఒక పక్కనే ఆదాయం ఏం తగ్గలేదు మీరు చెప్తున్నట్టు ఆదాయాలు పడిపోయి కాదు మీరు అప్పులు చేస్తున్నదే ఇవాళ ఈ వివర ఈ అంకెలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఏదో రాష్ట్ర ఆదాయం గత సంవత్సరం కంటే చాలా తక్కువగా అయిపోయింది గత సంవత్సరం ఎస్టిమేట్స్ లో వచ్చినటువంటి శాతానికి ఈ సంవత్సరం ఎస్టిమేట్స్ లో వచ్చినటువంటి శాతానికి చూస్తే కేవలం జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ మీరు ఎట్లా సమర్థించుకుంటారు సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు మిగతా రాష్ట్రాలు ఆరేడు శాతం పన్నెండు శాతం ఇప్పుడు మీకు ప్రదర్శించినటువంటి రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు ఆగస్టు నెల వరకు ఫిగర్స్ తీసుకున్నాం ఒక మూడు నాలుగు రాష్ట్రాలు తమిళనాడు అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు జూలై వరకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇటువంటి జులై వరకు కూడా మనకి అంకెల్ని పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ రకంగా జులై ఆగస్ట్ వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు చూసినట్లయితే జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఆదాయం తగ్గినందుకు మీరు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మిగతా రాష్ట్రాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఆదాయం తగ్గినా కూడా చాలా తక్కువ అప్పు చేశారు ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఇక మూడవ అంశం రెవెన్యూ డెఫిసిట్ మనందరికీ తెలుసు రాష్ట్ర రాష్ట్రం విభజన జరిగే సమయానికి పదహారు వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ తో మన రాష్ట్రం యొక్క ప్రస్థానం ప్రారంభమైంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతతో తన అనుభవంతో పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణతో ఆ రోజున పరిపాలన సాగించి ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టకుండా ఐదు సంవత్సరాల కాలంలో ఆ రోజున మేము సరాసరి యావరేజ్ సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు సుమారుగా అప్పు చేస్తే ఆ రకంగా కేవలం లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం అదనంగా ఐదు సంవత్సరాల కాలంలో మేము అప్పు చేస్తే ఈ పదహారు నెలల కాలంలోనే దాదాపుగా లక్ష పదమూడు వేల కోట్ల రూపాయల అదనంగా మరి రాష్ట్రం పైన వీళ్ళు మోపడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల కాలానికి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ పదిహేను పదహారు నెలల కాలానికి లక్ష లక్ష పది వేల కోట్లకు పైబడి ఎక్కడ సార్ ఏమన్నా పోలికుందా అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ చూసినా కూడా ఈ రోజున రెవెన్యూ డెఫిసిట్ ఒకసారి థర్డ్ స్లైడ్ ప్రదర్శించండి ఈ స్లైడ్లో వివిధ రాష్ట్రాల యొక్క రెవెన్యూ డెఫిసిట్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నంబర్ వన్ స్థానం ముప్పై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది కోట్లు కేరళ ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై ఎనిమిది తెలంగాణ పదిహేడు వేల నూట ఐదు తమిళనాడు పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఆరు రాజస్థాన్ పదిహేడు వేల నూట యాభై ఏడు ఉత్తరప్రదేశ్ పన్నెండు వేల ఆరు వందల పద్నాలుగు కర్ణాటక మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది గుజరాత్ ఆరు వేల ఆరు వందల ఐదు మధ్యప్రదేశ్ పద్దెనిమిది వందల యాభై ఆరు కోట్లు ఛత్తీస్గఢ్ రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రెవెన్యూ డెఫిసిట్ లో కూడా నంబర్ వన్ లో ఉన్నాం మేము ఆ రోజున పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాష్ట్ర రాష్ట్రం యొక్క ప్రస్థానం విభజన తర్వాత ప్రారంభమైతే మేము అధికారం కోల్పోయే సమయానికి ఆ రెవెన్యూ లోటుని పదహారు వేల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలకి తగ్గించాం మేము దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆర్థిక లోటును తగ్గించడం జరిగింది ఆ స్లైడ్ క్లోజ్ చేయండి ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పదహారు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ని మార్చి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పదమూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లకు తగ్గించాం మేము రెండు వేల రెండు వందల కోట్లు దాదాపుగా ఆర్థిక రెవెన్యూ డెఫిసిట్ని రెవెన్యూ లోటు ని తగ్గించగలిగాం మేము కానీ ఇవాళ మీరేం చేశారండి పదహారు నెలల కాలంలోనే పదమూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది దగ్గర మేము అప్పచెపితే మీరు దానిని అమాంతంగా ముప్పై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది కోట్లకి రెవెన్యూ డెఫిసిట్ ని చేర్చింది మీరు కాదా అంటే ఈ పదహారు నెలల కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అదనంగా ఈ రోజున రెవెన్యూ డెఫిసిట్ లో ఉండే విధంగా మీ పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ అసమర్థత కాదా ఇది మీ చేతగారితనం కాదా అని అడుగుతా ఉన్నా నేను మిగతా ఏ రాష్ట్రానికైనా ఇంత భారీ రెవెన్యూ డెఫిసిట్ ఉందో ఏది నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన తర్వాత ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గకపోయినా ముప్పై ఎనిమిది వేల కోట్ల రెవెన్యూ డెఫిసిటా మిగతా ఏ రాష్ట్రానికైనా ఉందా కేరళ ఇరవై ఐదు తెలంగాణ పదిహేడు వేలు తమిళనాడు పద్దెనిమిది వేలు రాజస్థాన్ పదిహేడు వేల నూట యాభై ఏడు ఉత్తరప్రదేశ్ పన్నెండు వేలు అతిపెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం దాదాపు పద్దెనిమిది వందల యాభై ఆరు కోట్ల రెవెన్యూ డెఫిసిట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి పరిపాలనలో మాత్రం రాష్ట్రం ముప్పై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ లోకి జారిపోయింది ఏది చంద్రబాబు నాయుడు గారు పదమూడు వేల ఎనిమిది వందల దగ్గర అప్ప చెప్పితే ఈయన గారు దాన్ని ముప్పై ఎనిమిది వేలకు తీసుకెళ్లాడు సార్ పదహారు నెలల్లోనే ఇరవై ఐదు వేల కోట్లు పదహారు నెలల్లో లక్ష పదివేల కోట్లు అప్పును ఏ విధంగా పడేశాడో పదహారు నెలల్లో ఇరవై ఐదు వేల కోట్ల రెవెన్యూ డెఫిసిట్ కూడా కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు దీనికి అదే విధంగా వీళ్ళు పదే పదే చెప్పే మాట ఏంటంటే ఓత పదాలు సృష్టించినటువంటి వ్యాఖ్యలు చాలా ఎక్కువ కదండి చేతిలో ఒక అబద్దప పత్రిక ఛానల్ ఉంది కదా ఏది పడితే అది ప్రచారాలు వీళ్ళ ఆదాయం అంతా కూడా అంటండి గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్పుకి వడ్డీలు కట్టడానికే సరిపోదంట ఇది ఒకటి బాగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ప్లే చేస్తూ ఉంటారు ఆ మేము తెచ్చా మీరు చేసిన అప్పుకి వడ్డీలు కట్టడానికి చాలట్లేదు వడ్డీలకే అయిపోతా ఉంది మొత్తం అని చెప్పి అది కూడా చూసాం సార్ దాన్ని కూడా ఇప్పుడు ప్రజలకు చెప్తాం వాస్తవాలు మీరు చెప్ మీరు చేసేటటువంటి ప్రతి అబద్ధపు ప్రచారానికి గట్టిగా సమాధానం చెప్తాం ఆ వివరాల్లోకి వెళ్తే అప్పుకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పు మీద వడ్డీ ఎంత కట్టేవాళ్ళండి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి ఆ రోజున ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంతండి తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు అని రెండు వేల పద్నాలుగు పదిహేనులో తీసుకున్నటువంటి అప్పు పైన అప్పు పైన మనకు అయ్యేటటువంటి వడ్డీ ఖర్చు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు అది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది కాలానికి వచ్చేసరికి అది ఎంతగా జరిగిందండి ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్ పదిహేను వేల డెబ్బై ఆరు కోట్లు పదిహేను వేల డెబ్బై ఆరు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరుది రెండు వేల పద్దెనిమిది పదిహేనుకి వచ్చేసరికి పదిహేను వేల డెబ్భై ఆరు అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎంత పెరిగిందండి ఐదు వేల నాలుగు వందల కోట్లు అదనపు వడ్డీ భారం రాష్ట్రం పైన పడింది ఐదు వేల నాలుగు వందలు రెండు వేల పంతొమ్మిది మార్చికి మనం తీసుకొచ్చినటువంటి అప్పు పైన మనం కట్టేటటువంటి వడ్డీ ఎంత అండి పదిహేను వేల డెబ్భై ఆరు కోట్లు కానీ ఈ పదహారు నెలలో ఏం జరిగిందో చూద్దాం ఈ పదహారు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి పరిపాలనలో మనం కట్టేటటువంటి వడ్డీ మార్చ్ రెండు వేల ఇరవైకి పదిహేను వేల డెబ్బై ఆరు కాస్త పదిహేడు వేల రెండు వందల నలభై మూడు కోట్లకు చేరిందండి ఎంతండి పదిహేడు వేల రెండు వందల నలభై మూడు ఏది మార్చ్ రెండు వేల ఇరవైకి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు పన్నెండు నెలల్లోనే పెంచేశారు అది ఇప్పుడు ఆగస్ట్ నెలకు వచ్చేసరికి మనం చూసినట్లయితే అది కాస్త ఇంకా కూడా పెరిగి ఇరవై వేల మూడు వందల ఎనభై మూడు కోట్లకు చేరిందండి ఇరవై వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ఏది ఈ ఫైనాన్షియల్ ఎయిర్కి ఈ ఫైనాన్షియల్ ఎయిర్కి ఏది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వీళ్ళ ఎస్టిమేటు వడ్డీకి రెండు వేల ఇరవై వేల మూడు వందల ఎనభై మూడు అంటే ఈ పదహారు నెలల కాలంలోనే వడ్డీ భారాన్ని ఎంత పెంచారండి ఐదు వేల మూడు వందల కోట్లు పెంచారండి పదహారు నెలల్లోనే ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రం పైన మనం కట్టేటటువంటి వడ్డీ భారం ఐదు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే పెరిగితే ఈ పదహారు నెలల కాలంలోనే రెండవ ఆర్థిక సంవత్సరానికి మీరు ఐదు వేల మూడు వందల కోట్ల వడ్డీ భారాన్ని మోపింది మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేల నాలుగు వందల కోట్లు ఎక్కడా పదహారు నెలల కాలంలోనే సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్కే మీరు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల వడ్డీ భారం ఎక్కడి సార్ ఏమి సమాధానం చెప్తారు దీనికి ఎవరు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి ముంచుతా ఉంది ఎవరు వడ్డీ భారాన్ని ఎక్కువగా రాష్ట్రం పైన వేస్తా ఉన్నారు మీరు కాదా అని అడుగుతా ఉన్నా నేను దయచేసి ఇక్కడైనా తప్పుడు ప్రచారాలు మానండి ఏదో మేము వడ్డీకే డబ్బులన్నీ కూడా అయిపోతా ఉన్నాయి మీరు విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు ఈ రోజున అప్పులు మీరు చేస్తున్నటువంటి అప్పుల వల్ల విడిగా చేస్తున్నటువంటి అప్పుల వల్ల ఈ రోజున పదహారు నెలల కాలంలోనే ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల అదనపు వడ్డీ బారో రాష్ట్ర పైన పడింది దిస్ ఇస్ అట్ టాకింగ్ విత్ సి రిపోర్ట్స్ ఇన్ మై హ్యాండ్ మిస్టర్ బుగ్గనా ఐ హావ్ రిపోర్ట్ ఇన్ మై హ్యాండ్ దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు అందరికి వచ్చినటువంటి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే మరి ఇంత పెద్ద ఎత్తున అప్పు తీసుకొస్తా ఉన్నారు ఇది ఎట్టుపోతా ఉంది ఇంకొకటి కూడా మీకు ఒక అనుమానం రావచ్చు అదేంటి ఆదాయం సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది శాతం ఏనా తగ్గింది మరి కరోనా టైంలో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆదాయం తగ్గకుండా ఎలా వాళ్ళు నెట్టుకు రాగలుగుతున్నారు అన్న ప్రశ్న కూడా మీకు కలుగుతుంది కదా దానికి కారణం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాదుడే బాదుడు బాదుడులో నంబర్ వన్ కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ప్రజలను వదిలేశారు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు బాదుడే బాదుడు కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు అదే విధంగా సిఎన్జి ఛార్జీలు బాదుడే బాదుడు బాదుడు దేని వదిలిపెట్టారు సార్ మీరు పెట్రోల్ డీజిల్ ఛార్జీలే సంవత్సరానికి దాదాపు మూడు వేల కోట్లు బాధేస్తా ఉన్నారు మీరు వేసేటటువంటి అదనపు ట్యాక్సులు వల్ల సిఎన్జి రేట్లు పెంచేశారు కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కడతోంది మీరు అనేక రూపాల్లో ఈ విధంగా బాధుడి కార్యక్రమం చేస్తుంటే ఆదాయం రాక ఏం చేస్తుంది సార్ బ్రహ్మాండంగా వస్తుంది మీకు ఆదాయం ఎక్కడ మీరేవి మీ ఆదాయం నేను తగ్గనివ్వట్లా ఎందుకంటే దోచుకుని తినాలి కదా ప్రజల్ని బాధేసి వచ్చినటువంటి అదనపు ఆదాయాన్ని దోచుకోవాలి తీసుకొచ్చినట్టు అప్పును కూడా మింగేయాలి ఇప్పుడు ప్రజలకి అను కలుగుతున్నటువంటి డౌట్ ఏంటి ఆదాయం తగ్గట్లేదు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు ఈ డబ్బు ఎట్టు ఉంది ఎక్కడన్నా ఒక బిల్డింగ్ ఏమన్నా కట్టారా ఒక ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేశారా ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని ఏమైనా చేస్తా ఉన్నారా పోనీ సంక్షేమం ఏమన్నా సరిగ్గా చేస్తా ఉన్నారా పెన్షన్ ఏ పెంచలేదు మీరు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ పోతా ఉన్నారు కదా ఏ ఇంత విచ్చలు విడిగా అప్పులు చేసినప్పుడు ఎందుకు పెంచలేకపోతా ఉన్నారు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ మీ ఆదాయం కూడా ఏం తగ్గలేదు కదా ఎటుపోతా ఉంది సార్ డబ్బంతా రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని రెండు వందల యాభై రూపాయలు పెంచ పెంచలేకపోతా ఉన్నారంటే ఎక్కడికి పోతా ఉన్నాయి మీ అవినీతికి ప్రతి ఒక్క పనిలో మీరు చేస్తున్నటువంటి అవినీతికి ఈ డబ్బంతా కూడా ఆవిరైపోతా ఉంది ఈ రోజున కేవలం ఒక ఇళ్ల పట్టాల విషయంలోనే నాలుగు వేల కోట్ల రూపాయలు అవినీతి చేయలేదా మీరు ఐదు లక్షలకి పది లక్షలకి భూమి తీసుకొని అరవై డెబ్బై లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టలేదా కాంపెన్సేషన్ పేరుతో వేల కోట్ల రూపాయలు మింగే లేదా మీరు రంగులకే తగలేశారు కదండి మూడు వేల కోట్ల పైగా భవనాలకు రంగులు వేయడానికి ఒకసారి అవి తీయటానికి ఒకసారి ఇష్టానుసారం దేనిలో లేదు అవినీతి శాండు ల్యాండ్ వైన్ మైన్ దేన్ని వదలలేదు కదా సార్ మీరు దేన్ని పట్టుకున్న కూడా అవినీతే కదా లిక్కర్లో ప్రజల చేత చీప్ లిక్కర్ తాగేస్తూ మీరు చేస్తున్నటువంటి అవినీతి ఏంటి రకం బ్రాండ్లు తీసుకొచ్చి ఎంత పెద్ద ఎత్తున మేసేస్తా ఉన్నారు విచ్చల వేడిగా అప్పులు చేసి మీ ఖజానా నింపుకోవడం కోసం మీరు అప్పులు చేస్తున్నది మొన్నటికి మొన్న ఆర్ అండ్ బి టెండర్ లో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మింగేయడానికి స్కెచ్ చేయలేదా మీరు మేము ఆ స్కామ్ బయట పెట్టేసరికి రద్దు చేశారు ఇవాళ మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కూడా మళ్ళీ క్లాజులన్నీ కూడా మార్చేసి మళ్ళీ వేల కోట్ల రూపాయలు మింగేయడానికి స్కెచ్ ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ వీళ్ళు తెస్తున్నటువంటి రూపాయి అప్పు రూపంలో తెస్తున్నటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఖజానాని నింపటానికే ఈ పదహారు నెలల కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా వీళ్ళు సక్రమంగా చేపట్టారా ఒక్క బిల్డింగ్ ఎడో కట్టారా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారా వీళ్ళు దయచేసి ఆలోచించండి పోనీ సంక్షేమం ఏమన్నా చేస్తా ఉన్నారా పెన్షన్లు పెంచలేదు లబ్ధిదారులు కోత పెట్టారు రైతు భరోసా పథకం పేరుతో రైతుల్ని మోసం చేశారు డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు ప్రతి ఒక్కటి మోసం దగ్ వీళ్ళ ఆర్థిక వ్యవస్థ గురించి ఏదో చాలా మేము కాబట్టి ఏదో ఈదుకుంటూ వస్తున్నా మీరు మింగేయటానికి వాళ్ళ ఆ స్కెచ్ అంతా ప్రత్యేక హోదా తీసుకురావడానికి మాత్రం మీకు ఎక్కడ నోట్లోంచి మాట్లాదు మీ చేతులు రావు అప్పులకు మా అప్పులు దాటం కోసం మాత్రం బాగా పనిచేస్తారు ప్రత్యేక హోదా మాత్రం గుర్తురాదు మీకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా ఎంత గొప్ప ఉపన్యాసాలండి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి అసలు రాష్ట్రం పరుగులు పెడుతుంది ప్రత్యేక హోదాతో చాలా కబుర్లు చెప్పారు కదండి ఇవాళ సిగ్గు లేకుండా చేతులు ఎత్తేసి ఇవాళ ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కిచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊపులో కురుస్తారా బొగ్గన గారు మీరు రెండు మూడు నెలల నుంచి ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఉన్నారు దాక్కుని దాక్కుని తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు మీరు రండి ఇంకా ఈ దాగుడు మూతలు చాలు ఈ దాగుడు ముక్కలు దాగుడు మూతలు కట్టి పెట్టి ఇంకా రండి బయటికి రండి మీరు నేనేమో దొంగ పోలీస్ అట్లాగుంది ఇది నేనేమో పోలీస్ అవతారాల్లో మీరేమో దొంగ అవతారాల్లో ప్రతిసారి రావటం మిమ్మల్ని పట్టుకోవటం దొంగ దొరికాడని మిమ్మల్ని ప్రజల ముందు నుంచోటం మీరే మాయమైపోవటం ఇంకా ఈ దొంగ పోలీస్ ఆట చాలండి ఇంక రండి ఇంకొచ్చి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి ఇప్పుడు ఇవాళ మేము గణాంకాలతో సహా ప్రజల ముందు బయట పెట్టాం మేము దేశంలో మరేతర రాష్ట్రం చేయనంత అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చేశారా లేదా దేశంలో మరే ఇతర రాష్ట్రానికి కూడా తగ్గనంత ఆదాయం కేవలం సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మాత్రమే మీ ఆదాయం తగ్గింది మీ ప్రకారం మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా ఐదు శాతం ఆరు శాతం ఏడు శాతం పన్నెండు శాతం తగ్గితే కేవలం ఆంధ్రప్రదేశ్ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మీ ఆదాయం ఏం తగ్గలేదు ప్రజల పైన బాధేస్తా ఉన్నారు కదా రోజు రోజుకి ప్రజల్ని బాధి బానే నింపుతున్నారు ఖజానాని ఆదాయం తగ్గకుండా రెండో పక్కన రెవెన్యూ లోటు దాదాపు ముప్పై ఎనిమిది వేల రెవెన్యూ లోటు పదమూడు వేల ఎనిమిది వందల దగ్గర అప్పు చెప్పాము ఈ రాష్ట్రాన్ని ఏం చేశారు మీరు ఈ పదిహేను నెల కాలంలో ఇరవై ఐదు వేల కోట్లు అదనపు రెవెన్యూ లోటి రాష్ట్రం పైన మోపిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నేను వడ్డీ చెల్లింపులు కూడా వాస్తవాలు చెప్పాం ఈ రోజున ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా వడ్డీ భారం పడే విధంగా ఆర్థిక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే ఈ పదహారు నెలల కాలంలో రెండవ ఆర్థిక సంవత్సరానికి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని వడ్డీల రూపంలో మీరు రాష్ట్రం పైన మోపలేదు టు మిస్టర్ బుక్కన ధైర్యంగా రండి మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు సమాధానాలు చెప్పండి ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఏ రకంగా తమ అవినీతి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం తమ సొంత ఖజానాల్ని నింపుకోవడం కోసం రాష్ట్రాన్ని ఏ రకంగా అంధకారంలోకి నడుతా ఉన్నారో అప్పుల ఊబులోకి నెడతా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి వైసీపీ నాయకులు చెప్పేటటువంటి అబద్ధపు ప్రచారాలు నమ్మబాకండి ఏదో మిగతా అన్ని రాష్ట్రాలు చేస్తూ ఉన్నాయి మాకు ఆదాయం చాలా తగ్గిపోయింది ఇటువంటి అబద్ధాలను దయచేసి నమ్మబాకండి రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ మేము చెప్పినటువంటి వాస్తవాలని నిజాలను అర్థం చేసుకునే వాళ్ళ అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలని తెలుసుకుని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ ఉన్నా